वेलकम बैक टू अवर चैनल सो इदी रंगोली गार्डन पार्ट टू वीडियो सो नी वीडियो एडिट ओरिजिनल वीडियो ने अलागे पेट्टानु सेम ओरिजिनल वॉइस अलागे उंटुंदी सो वीडियो अयिते असल बोर कट्टदु अंड इदी मेन वीडियो सो स्किप चेयकुंडा लास्ट वरकु चूडंडी मोत्तम चाला बागुंटुंदी अंड ई वीडियो चूसाक मीकु एदैना मेमरीज चिन्नप्पुडु एदैना गुर्तोच्चुंटे नाकु कमेंट सेक्शन लो कमेंट चेयंडी शेर चेसुकोंडि नातो सो वीडियो स्किप चेयकुंडा लास्ट वरकु चूसी एंजॉय चेयंडी పిల్లలకి నీళ్ళు పోస్తున్నారు కదా అది చిన్నప్పుడు ఇలాగే కదా పోస్తారు నిజంగా చాలా ఇదిగా ఉంది నిద్రపిస్తున్న చిన్నపిల్లలు నిద్రపిస్తున్నట్టు చదువుకుంటున్న చిన్న పాప ఆవు పిడకలండి ఆవు పిడకలు చాలా రోజుల తర్వాత చూస్తున్నాను అది ఆర్టిఫిషియల్ది కట్టలు కొడుతున్న మనిషి కోడి అదే గానుగాని ఇచ్చడం నూనెను గానుగాడిస్తారు కదా అదే ఇది వావ్ ఏం చేస్తుంది అబ్బాయి ఇక్కడ తెలియట్లేదు అమ్మ పిల్లడికి బోవ తినిపిస్తుంది ఇక్కడ ఇది మగ్గం వర్క్ అనుకుంటా ఏదో చేస్తున్నారు వెనకాల ఉయ్యాలు పోస్ట్ మ్యాన్ దగ్గర ఉత్తరం తీసుకుంటున్నావా నిజంగా చిన్న పెద్ద అంత తేడా లేదు వచ్చిన ప్రతి ఒక్కరు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అంటే ఆ ఫీల్ ఉందన్నమాట చాలా మెమరీస్ గుర్తొస్తున్నాయి చూడు మేకలు చిన్న మేకలు ఎంత బాగున్నాయో గొర్రెలు మొత్తం మీరు చూస్తే పల్లెటూరు లాగే ఉంది చాలా చూడండి ఆ పెంకుటిల్లు నిజంగా ఒక ఏదో ఒక మనం కొత్త ఊర్లోకి వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట ఇలా చూస్తుంటే నాకైతే అలాగే అనిపిస్తుంది చాలా ఐ థింక్ మీరు వచ్చి విజిట్ చేస్తే మీకు అలాగే అనిపిస్తుంది ఇక్కడ బట్టలు తుక్కుతున్నారు చూడు పిడకలు అయితే భలే ఉన్నాయి అబ్బా హాయ్ ఇస్త్రి బండి అండి ఇస్త్రి బండి ఐరన్ చేస్తున్నది అక్కడ పాలు ఇస్తున్న అమ్మ చిన్నపిల్లడికి ఇక్కడ ఏదో నూరుతున్నట్టున్నారు బండరాయితో గాడిదలు ఇంకా చిన్న చిన్నపిల్ల మట్టి బొమ్మలు చేస్తారు కదా వాళ్ళ ఇల్లు అనుకుంటా ఇది ఎలా ఉంటుంది ఏంటి అనేసి ఇక్కడ పిల్లలు కుక్కలు అవైతే ఎంత చిన్నగా అసలు బాగా కనిపిస్తున్నాయి రియాలిటీ లాగా అసలు ఎవరు కానీ ఎవరికో కానీ ఐడియా వచ్చింది వా నిజంగా చాలా సూపర్గా అనిపిస్తుంది అసలు చూడడానికి మళ్ళీ ఒక కొత్త ప్రపంచంలోకి పాత కాలంలోకి తిరిగి వెళ్ళినట్టు అనిపిస్తుంది చూడండి సో శిల్పాలు చెక్తున్న వాళ్ళు వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుంది అన్ని పనులు లైక్ కుండలు చేసేవాళ్ళు కానీ మట్టి బొమ్మలు చేసేవాళ్ళు కానీ గాడిదలు నేర్చుకునే వాళ్ళు హిస్టరీ బండి అంటే అదే ఏమంటారు చాకలి వాళ్ళు అలా ప్రతి ఒక్క ట్రెడిషన్ ఇక్కడ బాగా కనిపిస్తుంది అన్నమాట చాలా బాగా చూపిస్తున్నారు క్లియర్గా
మనకి అర్థం కాకపోతే ఇక్కడ ఇలా బోర్డ్స్ లో కూడా మెన్షన్ చేస్తున్నారు వాళ్ళు ఏంటి ఇది అనేసి సో చూస్తే అర్థమైపోతుంది వెదురు బుట్టలు అల్లుతారు కదా వెదురు బుట్టలు చాటలు వెదురు చాటలు సో వాళ్ళ ఇల్లు అన్నమాట ఇది ఎలా ఉంటుంది చూడు బుట్టలు అసలు బుట్టలు పెట్టి అల్లుతున్నారు ఇదొచ్చి ఇది కూడా వెదురు బుట్టలు వాళ్ళదే చీపురు కట్టలు అక్కడ మీకు కనిపిస్తుందా అక్కడ అది చీపురు కట్టలు చేసే వాళ్ళు వెదురు బుట్టలు ఇవి ఇక్కడ ఇది కుండలు అన్నమాట కుండలు చేసే వాళ్ళు ఇల్లు ఎలా ఉంటుంది కుమ్మరి వాళ్ళు అంటాం కదా సో అది క్లే పాట్ మట్టి కుండలు ఎలా చేస్తున్నారు ఏంటి ఫస్ట్ మట్టి తొక్కి దాని తర్వాత దాంట్లో చేస్తాం కదా సో అది చిన్నపిల్లలు అసలు ఎంత ఇంట్రెస్టింగ్ చిన్నపిల్లవాళ్ళు కూడా చూస్తున్నారో తెలుసా ఇక్కడ చూడండి చిన్న పాప ఇత్తడి సామాన్లు ఇది చేస్తారు కదా చుట్టపోయింది కానీ లేకపోతే దాన్ని కాల్చి వేరేలాగా చేస్తారు చూడు ఇల్లు అన్నమాట ఇది వాళ్ళు ఆ పని చేసే వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అనేది ఇది కోడి పిల్ల చూడు క్యూట్ క్యూట్గా ఉన్నాయి ఇక్కడ చూడండి ఆయన సెల్ఫీ తీసుకుంటున్నట్టుంది మనం కూడా వెళ్ళి జాయిన్ అవుదామా సెల్ఫీలోకి ఓకే ఓకే యాక్చువల్లీ అది సెల్ఫీ కాదు అదే మంగళ షాపు గెడ్డం అవి గోకించుకుంటారు కదా సో అదనమాట బార్బర్ షాప్ అంటారు కదా సో అది బట్ అది చూడడానికి చూడ సెల్ఫీ తీసుకున్నట్టే ఉంది మనకి ఫోన్ లాగా అనిపిస్తుంది ఇప్పుడు వాళ్ళ మనం అలాగే ఉన్నాం కదా అది ఇక్కడ వచ్చి తాత సుట్ట తాగుతున్నాడు సుట్ట సుట్ట తాగుతున్న తాత అక్కడ మీకు కాకి కనిపిస్తుందా అది రియల్ది కాదు బొమ్మ అది కూడా అన్నీ ఇక్కడ బొమ్మలే అన్నమాట బట్ అలా అనిపించట్లేదు కదా నాకైతే అది నిజంగా నవ్వు వస్తుంది నాకు వెళ్ళి సెల్ఫీ తీసుకోవాలనిపిస్తుంది ఇది వచ్చి గాజులు చేస్తారు కదా గాజులు అమ్మే వాళ్ళు ఇది అన్నమాట అక్కడ కనిపిస్తుందా మీకు బ్యాంగిల్ హౌస్ చాలా బాగున్నాయి కదా అసలు చూస్తా అంటే నాకైతే అసలు ఇక్కడ నుంచి కథలు బుద్ధి అవ్వట్లేదు నాకైతే ఇదేంది ఇది ఓకే ఇది వెపన్స్ చేస్తారు కదండి కత్తులు సాన పెట్టి అవి చేస్తారు కదా వాళ్ళ హౌస్ అన్నమాట ఇది అక్కడ చేస్తున్నారు చూడండి కత్తులు మీకు కనిపిస్తుందా పైన ఒక ఆయన కొడుతుంటే కింద ఆయన ఇంకొక ఆయన చేస్తూ అది అన్నమాట ఇక్కడ ఈ పక్క ఏముంది కొయ్య పని చేసేవాళ్ళు కొయ్య పని చేస్తారు కదా చెక్క పని వాళ్ళ ఇల్లు అన్నమాట ఇది అంటే వాళ్ళు ఆ పని చేసే వాళ్ళు ఎలా ఉంటారు అది అండ్ అదే ఓకే కార్పెంటర్ హౌస్ ఇది వచ్చి ఇది కూడా అదేనా ఇది కూడా అదే అన్నట్టుంది అవును చెక్క పని చేసే వాళ్ళదే ఇది కూడా మనం స్కూల్కి వచ్చేసాం చిన్నప్పుడు స్కూల్కి వచ్చినట్టుంది ఎలా ఉందో కదా అసలు ఎంత బాగుందో చిన్నప్పుడు స్కూల్లో ఇప్పుడ ఇన్ని ఇన్ని బుక్స్ ఎక్కువ చదవడం తక్కువ అప్పుడు బుక్స్ లేదు ఏం లేదు ఒక పలక తీసుకొని అంటే పలక అంటే మీ భాషలో ఒక స్లేట్ అన్నమాట స్లేట్ తీసుకొని వెళ్ళిపోవడం అని చెప్పేస్తున్నారు మనం అప్పటికప్పుడే చూసాం కదా పంచాయతీ చేయడం ఊరు పంచాయతీ ఎలా ఉంటుంది ఏంటి విలేజెస్లో అయితే ఐ థింక్ ఇప్పటికీ కొన్ని విలేజెస్లో ఉన్నాయన్నమాట మా అమ్మమ్మ ఊళ్ళు అలా ఇలా ఇలాగే ఉన్నాయి చాలా పంచాయతీ పెడతారు కదా ఏదైనా మధ్యస్థం లాగా అలాగా అప్పట్లో మనకి కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం లేదు ఏం లేదు ఇప్పుడు ఏమన్నా పంచాయతీ ఉంటే అన్నీ కోర్టులోనే మనం ఎన్ని రుబ్బు రోలు చేస్తారు కదా పిండి రుబ్బుకునే రాళ్ళు అది పచ్చడి దంచుకునేకి అక్కడ చిన్నవి ఉన్నాయి చూడండి
వాళ్ళ ట్రెడిషన్ అన్నమాట ఇది. వాళ్ళు ఎలా చేస్తారు ఆ పనులు, రాళ్ళు చూడండి అలా కొట్టి ఇలా చేస్తారు దాన్ని. ఇది వచ్చి ఇది నార్మల్ చిన్న హౌస్. ఈ రాయి మా ఇంట్లో కూడా ఉంది చిన్నప్పుడు, మమ్మీ రుబ్బుతా ఉన్న చెప్పులు చేసేవాళ్ళు. చెప్పులు కుడతారు కదా, చెప్పులు కుట్టేవాళ్ళు, చెప్పులు చేసేవాళ్ళు, వాళ్ళ ట్రెడిషన్ ఇది. సో ఇది వచ్చి ట్రెడిషనల్ వే ఫార్మింగ్ అంట ఇక్కడ మొత్తము. అక్కడ చూడండి రైతులు దున్నడం కానీ, సో సన్ఫ్లవర్, మొక్కజొన్న అలా చాలా ఉన్నాయి. సో ఇక్కడికి వస్తే మీరు చాలా చూడొచ్చు, చాలా మంచిగా అనిపిస్తుంది. ఆ పక్క అక్కడ కనిపిస్తుంది కదా ఆవులతో దున్నడము, చాలా బాగుందన్నమాట అంతా. సో ఇక్కడ ఒకసారి వచ్చి చూడండి. నేను ఇప్పుడు ఎక్కడికి వచ్చానో తెలుస్తుందా మీకు? మార్కెట్ అండి, మార్కెట్. పాతకాలంలో మనం సంతలు అలా అంటాం కదా, సంతకు వచ్చాను, సంతకి వెళ్ళాను, మార్కెట్కి వెళ్ళాను అలా అనమాట. చూడండి ఎంత బాగా వెజిటేబుల్స్, నిజంగా చూడడానికి చాలా రియలిస్టిక్గా ఉంది, చాలా బాగుంది. బేరం ఆడుతున్న వాళ్ళు కానీ తూకం వేస్తూ, వా చాలా బాగుంది ఇక్కడ. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ సౌండ్ కూడా వినిపిస్తుంది. సో అలాగే ఇక్కడ మీకు కావాలంటే ఫుడ్ కోర్ట్ కూడా అక్కడ వెనకాల కనిపిస్తుంది కదా, ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. సో మీరు ఇక్కడ ఈ ఫుడ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. సో ఇక్కడ షాపింగ్ ఉంది అండ్ మెహందీ కూడా వేస్తున్నారు. మీరు అక్కడ చూస్తున్నారా, మెహందీ కాదండి, ఇట్స్ అ పెయింటింగ్ ఐ థింక్. ఇట్స్ అ పెయింటింగ్. సో ఇది వచ్చి కుస్తీ పోటీలు అన్నమాట. కుస్తీ పోటీలు జరుగుతాయి కదా పల్లెటూరులో అలా. సో ఇక్కడ క్లే పోట్ కూడా, అంటే మనం మట్టితో మనమే చేయొచ్చు అనుకుంటా ఇక్కడ. సో ఇలా కావాలంటే మనం కూడా చేసుకోవచ్చు అన్నమాట. జస్ట్ అలా పట్టుకోన్నారు, పట్టుకోంటే వాళ్ళే చేస్తున్నారు ఇది. ఐ థింక్ దీనికి మనీ ఉంది సపరేట్గా. సో ఇలా చేసి మనం తీసుకొని వెళ్ళచ్చు మనం చేసింది. ఇక్కడ కొన్ని పెట్టున్నారు చూడు శాంపిల్స్, మనకి ఎలా కావాలి అలా అడిగి ఇలా చేసుకోవచ్చు మనమే. చెక్క కొయ్య బొమ్మలు, ఆ బొమ్మల షాప్ అంతా ఉంది, మనం షాపింగ్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ. ఇక్కడ పొయ్య బొమ్మలు కూడా ఉన్నాయి. క్యూట్ క్యూట్ టాయ్స్. అన్ని చెక్కతో చేసినవి అన్నమాట ఇవన్నీ. అన్ని చెక్క బొమ్మలు, కొయ్య బొమ్మలు అంటాం కదా అవే. మనకి దొరుకుతాయి కదా కొండపల్లి దగ్గర కొయ్య బొమ్మలు అంటాము, అలా ఇక్కడ చిన్నప్పటి నుంచి దొరుకుతాయి. ఇది అందుకే నేమ్ తీసుకోవాలి.
ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ డెకరేషన్ ఐటమ్స్ సో చూసారు కదా ఇదే అన్నమాట రంగోలీ గార్డెన్ గురించి చాలా మీకు వస్తే నిజంగా ఒక కంప్లీట్ ఎక్కడో ఒక ఓల్డ్ ప్లేస్కి వెళ్ళినట్టు అనిపిస్తుంది అన్నమాట పాత కాలంలోకి వెళ్ళినట్టు ఆ ట్రెడిషన్ అంతా మళ్ళీ మీకు గుర్తొచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే చైల్డ్హుడ్ మెమరీస్ చాలా గుర్తొచ్చింది ఇక్కడ కూడా మీరు చూస్తున్నారు కదా చూడడానికి ఎంత బాగుందో సో షూర్గా మీరైతే బెంగళూరులో ఉంటే తప్పకుండా ఒకసారి వచ్చి విజిట్ చేయండి చాలా బాగుంటుంది సో విజిట్ చేసే ముందు ఫస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీనాక్షి సియాద్రిని అలాగే వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేసి షేర్ చేయండి బాయ్ బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో